రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌగుంట్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ నూతన హంగులతో కౌగుంట్ల గ్రామ రూపురేఖలు మారుస్తూ 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, పిల్లల ఆట స్థలము, 6.5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంటైనర్ గ్రంథాలయం, 6 లక్షలపై చీలకు నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, 25 లక్షలతో గుంతలను పూడ్చి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి 5 లక్షలతో ఓపెన్ చేసిన జిమ్లను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచింతం శ్రీధర్, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్ మల్లు పాండురంగారెడ్డి, మురళీకృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, సర్పంచ్ గాయత్రి గోపాలకృష్ణ, ఎంపీటీసీ కావలి సుజాత, ఉప సర్పంచ్ ఇనాయత్ అలీ, డిఆర్డీఏపీడీ డీఈఓ ఆర్డీఓ తదితర అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య. వాళ్ళకి కావాల్సిన బుక్ ఫోన్ చేస్తే చాలు, 1 వీక్లో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తాం మేడం అని చెప్పారు. కాబట్టి ఏర్పాటు చేయాలంటే ఒక వేదిక ఉండాలి, ఎదురెదురు పెట్టుకోవడానికి ఉండాలి. కాబట్టి వాళ్ళు తీసుకుంటున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాలో హై స్కూల్స్ లో ప్రతి హై స్కూల్లో ఒక కంటైనర్ గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే దాంట్లో 10 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. వాటన్నింటి కూడా వీలైన తొందరలో మోడల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినాక కొన్ని తేడాలు తెలిసినాయి, కొంత హైట్ పెంచాలని, కొంత పొడవు పెంచాలని, ఇవన్నీ కూడా ఈరోజు చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. కాబట్టి పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఏర్పాటు చేయబడినందుకు కూడా కొంత హైట్ లేపి దానికి దానికొక ఏసీ పెట్టి దాంతో పాటు సోలార్ సిస్టమ్ కూడా దానికి అటాచ్ చేసి, అంటే రేపొద్దున మళ్ళీ బిల్ ఎవరు కట్టాలి, లైట్ ఎవరు వేయాలి, ఫ్యాన్ ఎవరు పెట్టాలి, ఇదంతా లేకుండా సోలార్ కూడా దానిపైన ఫిక్స్ చేసినట్టు, ప్లేట్స్ ఫిక్స్ చేసినట్టు చేయమని చెప్పాను. టోటల్ ఎస్టిమేట్ చేసి వీలైనంత తొందరలో టెండర్ పిలిచి జిల్లాలో అన్ని హై స్కూల్స్లలో మన ఎమ్మెల్యే గారు అడిగినట్టు ప్రతి హై స్కూల్లో కూడా ఈ కంటైనర్ గ్రంథాలయం పెట్టడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలని కోరుకుంటా ఉంటాం. 100% ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే ప్రయత్నం చేస్తా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 7 సంవత్సరాల్లో దాదాపుగా 130 మీద ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పటికే ఫిలప్ చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య డిపార్ట్మెంట్స్ వారిగా మమ్మల్ని అందరినీ కూడా వెరిఫై చేయమన్నారు. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఫిలప్ చేయాలనే దాంట్లో భాగంగా ఇంకొక 50,000 ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లో కలిపి తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేయాలనే ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని మాత్రం మరో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, కానీ అంత లోపల ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే రాలేని పరిస్థితి, కానీ ఏదో ఒక ఉపాధి మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు నిరంతరం శ్రమిస్తూ, ఇప్పుడు యాదయ్య గారు ఏదైతే టైటెక్స్ కంపెనీ గురించి చెప్తున్నారో దాని గురించి ఒక 1 వీక్లోనే మన కేటీఆర్ గారు వేరే రాష్ట్రం నుండి వారిని ఇక్కడ తీసుకురాగలిగినారు. దాదాపుగా 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టి వరంగల్ అండ్ రంగారెడ్డి రెండుట్లో కూడా ఏర్పాటు చేయబోతున్న ఈ కంపెనీలో దాదాపుగా ఒక మన దగ్గర మన జిల్లాల్ని 11,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. అంటే ప్రైవేట్ రంగంలో కూడా చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడానికని దాదాపుగా ఇప్పటికే దాదాపుగా 15 లక్షల మందికి ఈరోజు ఉపాధి కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు జాబ్ మేళకు సంబంధించి పీడీ డిఆర్డీఏ గారు కొత్తగా జాయిన్ అయినప్పుడు వారికి ఒక రిక్వెస్ట్ పెట్టిన నేను గతంలో